Didn't I get that? స్ట్రాటజీ మీకు లేదు హరీష్ రావు గారు, ఈ స్ట్రాటజీ అదే ప్రజలు గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అసలు భూసేకరణ చట్టాన్ని సవరణ కోసం కేంద్ర ప్రభుత్వం పంపిందా? మీ బిల్లు తప్పని పంపిందా? ఏం పంపింది అసలు ఎవరికైనా చెప్పారా? 2013 మెరుగైన చట్టాన్ని వివిధ రకాల చర్చల ద్వారా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తర్వాత ఆ పార్లమెంటులో ఈనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సభ్యుడిగా ఉండి ఆ పార్లమెంటులో ఈ చర్చలో పాల్గొన్న తర్వాత రైతుల్ని ముంచే చట్టం మీకు ఎందుకు అవసరం వచ్చింది? రైతులకు మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలనుకుంటే ఆల్రెడీ దేశవ్యాప్తంగా అమలవుతున్న 2013 పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన భూసేకరణ చట్టాన్ని మీరు ఎందుకు అమలు చేయట్లేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు గత శాసనసభలో మీరు బిల్లు పెట్టినప్పుడే అన్ని పక్షాలు కూడా ఈ బిల్లు లోపభూయిష్టం, రాష్ట్రపతి గారు దీన్ని ఆమోదించరు, కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపుతుంది, అనేక సాంకేతిక అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయని చెప్పినా కూడా పెడచెవిన పెట్టి సంఖ్యాబలం ఉందని మీరు ఆమోదించుకొని ఢిల్లీకి పంపితే మీ ముఖం మీద తిప్పి కేంద్ర ప్రభుత్వం కొట్టింది. దీన్ని వాపసు పంపలా, ఏదో సవరణ కోసం పంపలా? నీ బిల్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పంపింది. అందుకనే మీరు ఇప్పుడు అమలు చేస్తున్న ఏదైతే సవరణలతో కూడిన బిల్లును పాస్ చేశారని అనుకున్నారో ఈ సమస్య మీద కూడా రాష్ట్రపతి గారికి మేము చెప్పేదానికోసం సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా ఈ అంశాన్ని కూడా మేము లేవనెత్తుతామని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందుకనే మేము నిన్ననే స్పీకర్ గారిని డిమాండ్ చేశాం. రైతులను ముంచే మద్దతు ధర కోసం ఆందోళనతో ఉట్టెడుగుతుంది, ఆ సమస్యను మీరు చర్చించాలా? రైతాంగం యొక్క సమస్యను చర్చించకుండా తెలంగాణ వ్యాప్తంగా మద్దతు ధర కోసం రైతులే స్వచ్ఛందంగా రోడ్లెక్కి మండు టెండర్ను కూడా లెక్క చేయకుండా రోడ్ల మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే ఆ సమస్య చర్చించకపోతే ఈ అసెంబ్లీ సమావేశాలు ఎందుకని నేను అడుగుతున్నా. రైతులను ముంచే భూసేకరణ మీద మీకు ఉత్సాహం ఉంది, కానీ రైతు కడుపు మండి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డు మీద అన్నదాత మరి రోడ్డు మీదకి వస్తే ఆ మద్దతు ధర కల్పించేదానికోసం అన్ని ఆందోళనలు ఇదే రకంగా మీరు మద్దతు ఇవ్వడానికి పోయారే, అప్పుడు జరిగిన సంఘటనలకు మీరు బాధ్యత? అప్పుడు మీరు ముసుగులు కట్టుకొని మార్కెట్కి పోలేదా? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా మీరు మిర్చి మార్కెట్కి పోయినప్పుడు స్వేచ్ఛగా తిరిగారా? ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఖమ్మం మార్కెట్లో ఒక 4 గంటలు ఉండండి, మీరు ఏం కట్టుకుంటున్నారో తెలుస్తుంది. ఉద్యమ సమయంలో మీరు అనేక సంఘటనలు చేశారు, వివిధ సందర్భాల్లో బాధ్యతలను మీరు పరామర్శించడానికి పోయారు, అప్పుడు సంఘటన జరిగితే మీరు రాజకీయ రంగ పులిమేరా?